సో నిన్న ముఖ్యమంత్రి గారి భాష, ముఖ్యమంత్రి గారి వ్యవహారము, రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి భాష తీరు, ఆ వ్యవహారం చూస్తే నిజంగా సగటు తెలంగాణ బిడ్డగా, సగటు తెలంగాణ వాదిగా సిగ్గనిపిస్తూ ఉంది. ఇలాంటి వ్యక్తినా మనం తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసుకున్నది, ఇలాంటి కుసంస్కారం ఉన్నటువంటి వ్యక్తిని మనం ఈ రాష్ట్రానికి నాయకుడిగా చేసుకున్నది అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ లోపల వస్తూ ఉంది. ఎంత దుర్మార్గమైనటువంటి లాంగ్వేజ్ అంటే, ఆయన ప్రభుత్వాన్ని ఎవడు కూలుస్తున్నాడో తెలియదు, ఆయన ప్రభుత్వాన్ని కూల్చుదామని ప్రయత్నం చేస్తున్నది ఎవడో తెలియదు, కానీ ఆయనకు ఆయనే ఊహించుకొని ఎక్కువగా ఓవర్గా రియాక్ట్ అయిపోయి, ఏమీ లేదు ఈ మూడు నెలల పెద్ద గుండు సున్నా తప్ప ఆయన వేసింది, సో కాబట్టి దాని నుంచి ప్రజలను డైవర్ట్ చేయడం కోసము, ఇచ్చినటువంటి హామీల నుంచి ప్రజలను డైవర్ట్ చేయడం కోసము రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా సగటు తెలంగాణ వాదిగా సిగ్గుతో తలదించుకుంటున్నాం. ఇక్కడ సోషల్ మీడియాలో కానీ ఎవరు కూడా ఆయన వ్యాఖ్యలను, ఆయన మాట్లాడినటువంటి మాట వ్యవహార తీరుని ఎవరు కూడా సమర్థించడం లేదు. ఒక ఏపీకి సంబంధించినటువంటి పచ్చ కుక్కలు తప్ప, ఏపీకి సంబంధించినటువంటి కొన్ని కులగజ్జి కుక్కలు తప్ప ఎవరు కూడా ఆయన మాటలను, ఆయన చేతలను, ఆయన మాట్లాడేటువంటి విధానాన్ని ఎవ్వరు కూడా స్వాగతించడం లేదు. ప్రజలారా, ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నాడంటే, ఈ తెలంగాణ ప్రజలు ఆయనకు ముఖ్యమంత్రి పదవిస్తే ఈ తెలంగాణ రాష్ట్రం మీద ఉన్నటువంటి కోపాన్ని, తెలంగాణ రాష్ట్రం మీద ఉన్నటువంటి ఆక్రోషాన్ని వెళ్ళగక్కుతున్నట్టుగా కనపడతా ఉంది తప్ప ఎక్కడ కూడా ఆయనకు తెలంగాణ మీద ప్రేమ కానీ, ఈ గడ్డ మీద ఇష్టం కానీ లేదు. నన్ను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది నన్ను కక్షపూరితంగా నన్ను జైల్లో పెట్టిర్రు అని చెప్పేసి ఈ రకమైనటువంటి కోపంతో ఈ గడ్డ మీద కక్ష తీర్చుకుంటాడు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే అది చేసేటువంటిది రేవంత్ రెడ్డి కాదు, ఈ కక్ష తీర్చుకునేది రేవంత్ రెడ్డి రూపంలో ఉన్నటువంటి, రేవంత్ రెడ్డి బాడీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ తెలంగాణ గడ్డ మీద కక్ష తీర్చుకుంటున్నట్టుగా కనబడతా ఉంది. తెలంగాణ ప్రజలు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, 200% ఇక్కడ తెలంగాణ ప్రాంతాన్ని ఏలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడే, చంద్రబాబు నాయుడు షాడో అయినటువంటి రేవంత్ రెడ్డి అలా ఈ తెలంగాణ రాష్ట్రం సీఎం కుర్చీలో కూర్చొని ఈ రాష్ట్రం మీద పగబట్టి, ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా రైతులు నిమ్మలంగా లేకుండా, ప్రజలు నిమ్మలంగా లేకుండా అన్ని విధాలుగా ఇబ్బందులు పడే తీరులో ఆయన పరిపాలన సాగుతూ ఉంది. ఒక చీకటి రోజులు తెలంగాణ రాష్ట్రానికి కొనసాగుతూ ఉన్నాయి. సో కాబట్టి ప్రజలారా, వాస్తవాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎంత దుర్మార్గంగా, ఓవైపేమో అరాచక పాలనతోటి రైతాంగం ఇబ్బందులు పడుతూ ఉంది, నీళ్లు లేక పొలాలు ఎండిపోతూ ఉన్నాయి, తాగుతందుకు నీళ్లు లేక పల్లెల్లో గొంతెండిపోతూ ఉంది, ఎక్కడ చూసినా అక్కడ బిందెలు, కాలి బిందెలు, ఇదంతా కూడా దర్శనమిస్తూ ఉన్నాయి. కానీ మన రేవంత్ రెడ్డి గారికి మాత్రం రాజకీయం మాత్రమే కనపడుతూ ఉంది. సిగ్గు లేకుండా అన్ని అబద్ధాలు చెప్తా ఉన్నాడు, ఏడబడతాడు. సో కాబట్టి కొన్ని అబద్ధాలు ఏమేమి చెప్పిండో అవి కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. ఎన్ని అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు అంటే, అన్ని అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు. నోరు తెరిస్తే పచ్చిపోతుంది. దానికి మళ్ళా సిగ్గు లేకుండా ఈ పత్రికలన్నీ ఎట్ట రాసినాయంటే, ఈ పత్రికలన్నీ ఈయన టచ్ చేసి చూడాలంట, మా ప్రభుత్వాన్ని టచ్ చేసి చూడు. ఏమంటాడు, మా ప్రభుత్వాన్ని టచ్ చేస్తే మానవ బాంబులు అని చెప్పేసి ఒక ఎమోషనల్ని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు. కానీ ఆయన మాట్లాడిన మాటలు, ఆ తీరు ఒకసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. ఎంత వల్గర్ లాంగ్వేజ్ చూడండి ఒకసారి, ఇక్కడ చూడండి. ఇదిగో, ఇది ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి మాటలేనా? పాలమూరు వాళ్ళు సిగ్గుపడుతున్నారు రేవంత్ రెడ్డి నిన్ను చూసి. ఇదిగో, చూడు నా కొడకల్లారా, ఇది భాష, ఆయన మాట్లాడేటువంటి భాష. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి నా కొడకల్లారా అని పదే పదే సంబోధించడం, ఇది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతున్నటువంటి పద్ధతి. తెలంగాణ ప్రజలారా, విజ్ఞులైన తెలంగాణ ప్రజలారా, ఆలోచన చేసుకోండి, ఏం చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి, ఏం మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి అనేది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా గౌరవప్రదంగా రాజకీయాలు మాట్లాడు తప్పులేదు, ప్రత్యర్థి పార్టీల మీద విమర్శలు చేయి తప్పులేదు, ప్రత్యర్థి నాయకుల మీద విమర్శలు చేయి తప్పులేదు, ఆరోపణలు చేయి తప్పులేదు. కానీ విచక్షణ గోలిపోయి, సహనం గోలిపోయి, ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడతా, నా ఇష్టం వచ్చినట్టు తిడతా, కిందంగా ఉన్నటువంటి ఎడ్డి గొర్రులు ఆహా ఓహోలను జేజేలు కొడతారు కాబట్టి దానికి తగ్గట్టుగా మనము ఇష్టం వచ్చినటువంటి బూతులు మాట్లాడతా అంటే, రేవంత్ రెడ్డి, మిస్టర్ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, అది ఎప్పుడు వర్కౌట్ అవుతుంది అయ్యా అంటే, నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏది మాట్లాడినా నడిచింది, ఇవాళ నువ్వు అధికార పక్షంలో ఉన్నావు, అధికార పార్టీలో సీఎం కుర్చీలో కూర్చున్నావు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని, నోరు దగ్గర పెట్టుకొని, జర్రంతా
ఆలోచనతోటి మాట్లాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎవరైనా ఎక్కడైనా చిన్న మాట అటు ఇటు తూలితే దాడులు చేపించి పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి చాలా దుర్మార్గాలకు పాల్పడుతున్నటువంటి రేవంత్ రెడ్డి, మరి నీ నోరు అదుపు లేకుండా నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే నిన్ను దేనితోని కొట్టాలి, ఏ రాళ్లతోని కొట్టాలి, లేకపోతే ఏ పోలీసు యంత్రాంగంతో కొట్టాలి, మరి రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ కళ్ళు మూసుకుందా, పోలీసు వ్యవస్థ కళ్ళు మూసుకుందా, రేవంత్ రెడ్డికి ఊడిగం చేసేటువంటి పనిలో ఉన్నదా ఏందా అనేది అర్థం చేసుకోవాలి. మరి ఎంతోమంది న్యాయవాదులు ఉన్నారు, ఎంతోమంది లాయర్లు ఉన్నారు, ఎంతోమంది విజ్ఞులు మేధావులు ఉన్నారు, ఈ భాషను అందరూ స్వాగతిస్తూ ఉన్నారా? కొడకల్లారా అనేటువంటి భాషను స్వాగతిస్తూ ఉన్నారా? ఎవరిని బెదిరిస్తూ ఉన్నాడు ఆయన? ఎవరిని బెదిరిస్తూ ఉన్నాడు? ఏ తెలంగాణ ప్రజలను బెదిరిస్తూ ఉన్నాడు? ఒక్కనాడు జై తెలంగాణ అననోడు, ఒక్కనాడు పిడికిలెత్తి జై తెలంగాణ నినాదం చేయనోడు, ఒక్క కేసు తెలంగాణకు సంబంధించి ఉద్యమంలో లేనోడు, పైకెళ్లి ఉద్యమకారుల మీదకి తుపాకీ ఎక్కుపెట్టి పోయినోడు ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రం మీద పగ తీర్చుకోవడం కాకపోతే ఇంకేంటిది ఇది? ఇంకేంటిది ఇది? చంద్రబాబు ఈయన రూపంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆ రాష్ట్రాన్ని పాలిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. సమైక్య రాష్ట్రంలో సగటు తెలంగాణ బిడ్డ ఎంత క్షోభపడ్డదో, సగటు తెలంగాణ బిడ్డ ఎంత ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి ఎంత భయాందోళన అయినటువంటి పరిస్థితులు ఉన్నారో అలాంటి పరిస్థితులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ మళ్ళీ కనపడతా ఉన్నాయి. అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యలను ఎక్కడికక్కడ ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని పచ్చిబూతులే, అన్ని బండబూతులే, మళ్ళీ పైకెళ్ళి అబద్ధాలు, పైకెళ్ళి అబద్ధాలు. ఈయనేదో అడవులకెళ్ళి వచ్చిండంట, అడవులనే ఉట్టిండంట, పులులకే ఉట్టిండంట. సో ఈయన అడవులకెళ్ళి వచ్చినటువంటి ఈ పులి ఇలా తొక్కుకుంటూ తొక్కుకుంటూ వచ్చి ఇలా తెలంగాణ మొత్తాన్ని తొక్కుతా ఉందంట. ఆయన చెప్తున్నటువంటి మాట అది, మనం చెప్తున్నటువంటి మాట కాదు. అమరాబాద్ అడవుల్లో ఉట్టా నేను అంటున్నాడు. మరి అడవులట్ట ఉట్టిందో తెలియదు. మేమైతే ఎవరైనా కానీ మనుషులకు పుడతాం కానీ అడవులట్ట ఉట్టిండో ఏడంగా ఉట్టిండో తెలియదు. సో కాబట్టి ఒకసారి మొత్తం చూడండి. మెడల పేగులేసుకొని ఊరేగుతాడంట. ఎందుకు? ఏమైనా పాతాల భైరవుడు లేకపోతే ఇట్లాంటి విషయం ఏమైనా కడతావా రేవంత్ రెడ్డి? లేకపోతే ఏమైనా మటన్ కొడతావా? లేకపోతే చికెన్ కొట్టే పని చేస్తావా? వాళ్ళు కూడా మెడల బొక్కలు పేగులేసుకొని తిరగరు. మరి నీకెందుకు అంత అనిపిస్తుంది, అంత అలంకరణగా అనిపిస్తుంది? నువ్వు ఈ మాట అన్నాక ఒక మిత్రుడు నిన్న సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూసాను నేను, అది కూడా చూపిస్తా. మెడల పేగులేసుకుని తిరగడం అంటే గిట్లా తిరుగుతావా అని చెప్పేసి పెడతా ఉన్నారు. ఇదేనా మెడల పేగులేసుకుని తిరగడం అంటే? ఇట్లా తిరుగుతావా? ఈ మెడల్ వేసుకొని మంచిగానే ఉంది, ఫేస్ కూడా బాగానే సరిపోయింది, సెట్ అయిపోయింది మొత్తం. ఈ ఫేస్కు ఈ మెడల ఈ పేగులేసుకొని తిరుగుడు ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఈ పేగులు వేసుకుంటావా? పేగులలో ఉన్నది కూడా ముఖాన్ని కూసుకొని తిరుగుతావా? ఇంకా అది కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది మరి నీ మీద. ఎందుకంటే నువ్వు అన్న మాటనే కదా, పేగులలో కూడా ఉంటుంది చాలా వేస్టేజ్, అది కూడా ముఖానికి కూసుకుంటే ఇంకొంచెం జర మంచిగా ఉంటుంది. సో కాబట్టి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు నేను వేస్తూ ఉన్నాడు. ఇది అయిపోయిందా? ఇది అయిపోయినాక ఇంకొకటి ఉంది, అది కూడా చూపిస్తా ప్రజలు, అది కూడా చూడండి మీరు. ఇక ఎన్ని అబద్ధాలు చూడండి, ఇక చూడండి. నిజంగా సిగ్గు శరం అనేది ఏదైనా ఉందా రేవంత్ రెడ్డి? నీకు ఏమైనా ఉందా? అది లేకపోయా 30,000 ఉద్యోగాలు నువ్వు ఇచ్చినావు. ఏడుకెళ్ళి ఇచ్చినావు నాయన, ఏడుకెళ్ళి తెచ్చినావు? ఒక నోటిఫికేషన్ ఇచ్చినావా ఇప్పటిదాకా? ఒక ఎగ్జామ్ పెట్టినావా? ఒక పరీక్ష ఫలితాలు ఇచ్చినావా? ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేసినావా? ఏది చేయకుండా నువ్వు 30,000 ఉద్యోగాలు ఇచ్చినావంటే నమ్మడానికి ఏమైనా తెలంగాణ ప్రజలు ఎడ్యోలు అనుకున్నావా? లేకపోతే ఏం తెలియని అమాయకులు అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు నువ్వు అసలు? నువ్వు ఏ పరీక్ష పెట్టలే, ఏ నోటిఫికేషన్ ఇవ్వలే, ఇప్పటిదాకా నీ ప్రభుత్వం ఏది ఇగురు పెట్టలే, ఏది కూడా దిద్దలే. 30,000 ఉద్యోగాలు ఏడుకెళ్ళి ఇచ్చినావు? మందికి పెట్టిన బిడ్డను మాది అని ముద్దాడడానికి, మూతి మీద తన్నించుకోవడానికి సిగ్గు అనిపిస్తలేదు రేవంత్ రెడ్డి? నీకు కొంచెం కూడా సోయొస్తలేదా? మరి ఇట్లా అబద్ధాలు మాట్లాడుతూ ఉంటే ఈ మాత్రం కూడా మాట్లాడకపోతే నడుస్తట్లేదు వ్యవహారం. మరి ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు సిగ్గు అనిపిస్తలేదు అంటే గిట్లా అబద్ధాలు మాట్లాడుతూ సిగ్గు అనిపించకపోతే ఏమనిపించాలి? ఇది రాష్ట్ర ముఖ్యమంత్రిని మాట్లాడేటువంటి పద్ధతి. ఇది అబద్ధాలు, పచ్చి అబద్ధాలు మాట్లాడడం, పచ్చి అబద్ధాలు. మొత్తము
ఎంత అంటే సిగ్గుమానం వదిలేసి బట్టలు కూడా ఇంటి మీద బట్టలు ఉన్నాయా లేవా అని అవన్నీ వదిలేసి అబద్ధాలు చెప్తున్నట్టుగానే ఉంది తప్ప ఎక్కడ కూడా ఏడ కూడా వాస్తవాలు ఎక్కడికి కనపడతలేవు. ఒక దగ్గరనేమో బూతులు తిడతాడు ఒక 5 నిమిషాల ముందు, తర్వాతనేమో అబద్ధాలు చెప్తాడు, తర్వాత ఆడ ఉన్న వాళ్ళని ఎమోషనల్గా రెచ్చగొడతాడు. ఈయన ఈ గాండ్రింపులకు ఈ స్పీచ్లకు ఇవన్నింటికీ మొన్నటిదాకా చెల్లింది. ఇంక అయిపోయింది పార్లమెంట్ ఎన్నికల్లో నీకు నీ కథ కంచికి అవుతుంది, నీకు గోరి కట్టేటువంటి రోజులు దగ్గర పడ్డాయి రాజకీయంగా. సో 100% నీకు రాజకీయంగా గోరి కడతారు. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో నీకు ఎట్లా బుద్ధి చెప్పాలనో అప్పటికి అప్పుడే బుద్ధి చెప్తారు. నీ వ్యవహారం చూసే, నీ వాలకం చూసే, నీ దుర్మార్గమైనటువంటి నియంత పాలన చూసే ఆర్ఎస్పీ లాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయకుండా ఇతర పార్టీలకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అంటే అర్థం చేసుకో ఏం జరుగుతూ ఉంది అనేది. రేవంత్ రెడ్డి, నీ వ్యవహారాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా చాలా ఉన్నాయి ఇట్లా మాట్లాడుకుంటూ పోతే. నిన్న స్పీచ్ చూస్తే ఈయన ముఖ్యమంత్రి ఎట్లా అయ్యిండు, తెలంగాణ ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన, ఈయన ముఖ్యమంత్రి ఎట్లా అయ్యిండు, నిజంగా చెప్రాసికి ఏమాత్రం తీసుకున్నటువంటి క్యారెక్టర్ ఉంది నాకు, ముఖ్యమంత్రి ఎడికెళ్ళా అయ్యిండు అనేటువంటి భావన తెలంగాణ ప్రజల నుంచి వస్తూ ఉంది. దీన్ని కూడా కొంతమంది సమర్థిస్తూ ఉన్నారు. ఇంకా సోకాల్డ్ జర్నలిస్టులు, సోకాల్డ్ మేధావులు సమర్థిస్తూ ఉన్నారు, పత్రికలన్నీ కూడా సమర్థిస్తూ ఉన్నాయి.